నేను ఒకటే హామీ ఇస్తున్నా, నా వయసు గురించి మాట్లాడతాడు. నేను ఒక మాట చెప్పా, నా మారిగా 2 గంటలు ఎండలో కూర్చొని మాట్లాడు, నీకు అద్దేలు పోతుంది. నా చదువు గురించి మాట్లాడతాడు. నేను చెప్పా, నేను ఎంఏ చదివా, వెంకటేశ్వర యూనివర్సిటీ చదివా, 74లో చదివా, ఆర్థిక శాస్త్రం చదివా అని చెప్పా. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎక్కడ చదివావు, ఎక్కడ చదివావు, ఎక్కడ డిగ్రీ వచ్చింది నీకు, నీకు డిగ్రీ వచ్చిందా అని అడుగుతున్నా. వచ్చిందా తమ్ముళ్ళు, మీకు తెలుసా ఏ యూనివర్సిటీ చదివాడు? రహస్య యూనివర్సిటీ, పేరే రహస్యమైన యూనివర్సిటీ. ఇలాంటి ఫేక్ ఫెలోస్ నన్ను గురించి మాట్లాడితే బాధేస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, బాబాయ్ గొడ్డలి వేటు చూశారు, కోడి కత్తి డ్రామా చూశారు, ఇప్పుడు కంటైనర్ డ్రామా చూస్తున్నారు. ఇంట్లో నుంచి కంటైనర్ పెట్టి ఇసుక డబ్బులు మద్యం డబ్బులు పంపించి మీ ఊర్లో అప్పుడే స్టాక్ పెట్టేసారు, పెట్టారా లేదా? ఒక్కొక్క నియోజకవర్గంలో 20-30 కోట్లు పెట్టి డబ్బులు పంచి మద్యం మత్తెక్కిచ్చి ఓట్లు సంపాదించాలనుకుంటున్నారు. నీ ఆటలు సాగవు, ప్రజా చైతన్యం వచ్చింది. అందుకే కోరుతున్నా, ఇంటికి ఒక రోజు ఒక్కొక్కరు బయట రావాలి, మీ ఇంటి మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి, ఎన్డీఏ అభ్యర్థులు గెలవాలి, ఈ రాష్ట్రం వెలగాలి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, రావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఆ తర్వాత ఏం చేయాలన్న బాధ్యత నేను చేతి చూపిస్తానని అందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. You ready?